ఇవాళ వీడియోలో నేను మీకు ప్రస్తుతం భారత్ ఇంకా చైనా మధ్య గొడవలు ఎందుకని జరుగుతున్నాయి, అంతేకాదు అసలు గల్వాన్ లోయ దగ్గర ఏం జరిగింది, గల్వాన్ లోయ దగ్గర జరిగిన సంఘటనకు అసలు కారణం ఎవరు, తప్పు ఇండియాదా చైనాదా అనే వాటిపై నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. వీడియో హెడ్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇండియాకి ఇంకా చైనాకి మధ్య జరుగుతున్న ఘర్షణలను పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా మనం బ్రోడర్, యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్, డిస్ప్యూటెడ్ టెరిటరీ అనే వాటి గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, బ్రోడర్. బ్రోడర్ లైన్ అంటే రెండు దేశాలకి మధ్య సపరేషన్ లైన్ అంటే బౌండరీ. ఈ లైన్ రెండు దేశాల మధ్య ఉంది అంటే ఆ దేశపు సైనికులు ఇటువైపుకు రాకూడదు, అటువైపు సైనికులు ఈ పక్కకు కూడా రాకూడదు. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నెంబర్ 2, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఒక దేశంలో కొంత భూభాగాన్ని బ్రోడర్ లైన్ దగ్గరలో ఉన్న ఇంకొక దేశం అక్కడ ఆ దేశపు మిలిటరీని పంపిస్తుంది, అప్పుడు ఆ లైన్ ని లైన్ ఆఫ్ యాక్చువల్ లైన్ అని అంటారు. నెంబర్ 3, డిస్ప్యూటెడ్ టెరిటరీ. ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, ఇన్ఫాక్ట్ దీని మీదే మన వీడియో కూడా నడవబోతుంది. డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఏ ఇంకా బి అనే రెండు దేశాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏ అనే దేశం ఏం చెప్తుందంటే బి అనే దేశం దగ్గర ఉన్న బ్లూమార్క్ వరకు వారి దేశం ఉందని, ఇంకా బి అనే దేశం ఏం చెప్తుందంటే ఏ అనే దేశం దగ్గర ఉన్న రెడ్ కలర్ లైన్ వరకు వారి దేశం ఉందని. అంటే ఈ రెండు దేశాలకు బ్లూ ఇంకా రెడ్ కలర్ మధ్యలో ఉన్న స్థలంపై అధికారం ఉందని రెండు చెప్తుంటాయి. కాబట్టి రెడ్ కలర్ లైన్ దగ్గర ఏ అనే బోర్డర్ మిలిటరీ పోస్టులు ఉంటాయి, బి అనే దగ్గర బ్లూ కలర్ లైన్ పై మిలిటరీ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు ఆ రెండు లైన్స్ మధ్య ఉన్న స్పేస్ ని డిస్ప్యూటెడ్ టెరిటరీ అని అంటారు. ఈ డిస్ప్యూటెడ్ టెరిటరీలో రెండు దేశాలకు సంబంధించిన మిలిటరీ ఉండదు, అసలుకు అక్కడకు ఎవరు రారు, ఇంకా ఎవరు ఉండరు. కానీ అప్పుడప్పుడు ఈ రెండు దేశాలకు సంబంధించిన మిలిటరీ వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తుంటారు. అంతకి ప్యాట్రోలింగ్ అంటే ఏంటంటే ఆ డిస్ప్యూట్ టెరిటరీలో ఏమైనా అన్యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉంటారు. అలాగే బియన దేశానికి సంబంధించిన మిలిటరీ కూడా ఇలాగే ప్యాట్రోలింగ్ చేస్తుంటారు. కానీ ఒక దేశపు సంబంధించిన మిలిటరీ ఒకసారి ప్యాట్రోలింగ్ చేస్తే మరొక దేశానికి సంబంధించిన మిలిటరీ ఇంకో టైంలో ప్యాట్రోలింగ్ చేస్తారు. కాబట్టి మాక్సిమం వీళ్ళిద్దరకు ఎదురుపడే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ రెండు దేశాలు ఒకేసారి ప్యాట్రోలింగ్ చేస్తే అప్పుడు ఒక దేశం మిలిటరీ ఇంకొక దేశానికి ఎదురుపడతాయి, దీన్నే స్టాండ్ ఆఫ్ అని అంటారు. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఈ రెండు దేశాలకు సంబంధించిన మిలిటరీ అనేది ఈ ప్రదేశం మాకంటే మాకు చెందినవని రెండు ఫైట్ చేసుకుంటాయి. కానీ ఈ ఫైట్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ గన్స్ లాంటి వెపన్స్ ని యూజ్ చేయకూడదు. ఒకవేళ అవి వారికి అవైలబుల్లో ఉన్నా సరే కేవలం వాడి దగ్గరలో ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్త్ తో మాత్రమే వాళ్ళతో యుద్ధం చేయాలి. సరిగ్గా ఇలాగే మన ఇండియా ఇంకా చైనా మధ్యలో కొన్ని డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఉన్నాయి, అవి ముఖ్యంగా మూడు ఉన్నాయి. అందులో నెంబర్ 1 ప్యాంగాంగ్ లేక్, నెంబర్ 2 గాల్వాన్ వ్యాలీ, నెంబర్ 3 హాట్ స్ప్రింగ్స్. ఇప్పుడు మనం నెంబర్ 2 అయిన గాల్వాన్ వ్యాలీ గురించి చూద్దాం. ఇది మన ఇండియా, అది చైనా, మధ్యలో ఉండేది లైన్ ఆఫ్ ఫ్యాక్చువల్ లైన్, అది గాల్వాన్ వ్యాలీ. ఇప్పుడు అసలు గాల్వాన్ వ్యాలీలో ఘర్షణ ఎందుకు వచ్చిందో అనే దాని గురించి చూద్దాం. చైనా మిలిటరీ సంబంధించిన 12 మంది సైనికులు మన దేశపు యాక్చువల్ లైన్ ఇంకా బోర్డర్ ని దాటి ఈ ప్రదేశంలో టెంట్ వేశారు. ఆ టెంట్ ని చూసిన మన దేశపు మిలిటరీ చైనా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది, అయినా వాళ్ళు వినలేదు. అప్పుడు వాళ్ళు వెంటనే తిరిగి పై ఆఫీసర్స్ కి జరిగిన విషయం చెప్పారు. ఇది ఇలా ఉండగా మన వాళ్ళు తిరిగి వచ్చేసరికి చైనా సైనికులు 300 మందిగా వచ్చారు. అంతేకాదు లైన్ ఆఫ్ యాక్చువల్ ఇంకా డిస్ప్యూటెడ్ టెరిటరీస్ దగ్గర ఎటువంటి ఫైట్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో గన్స్ ని ఉపయోగించకూడదు కాబట్టి చైనా మిలిటరీకి సంబంధించిన సైనికులు ఐరన్ రాడ్స్ వంటివి తీసుకుని వచ్చారు. ఈ లోపల మన వాళ్ళు కేవలం 100 మందిగా చైనా వాళ్ళు వేసిన టెంట్ దగ్గరికి వచ్చారు. మన ఇండియన్ మిలిటరీలో ఉన్న 100 మందిలో ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ కొలనల్ సంతోష్ బాబు గారు టెంట్స్ ను తీసేయమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలు ఇలా ఉండగా చైనా ఆఫీసర్లో ఒకరు కొలనల్ సంతోష్ బాబు గారిని నెట్టారు. దాంతో అక్కడున్న వారికి కోపం వచ్చి మా లీడర్ పైనే చేయేస్తావా అని ఆ చైనా సైనికుని కూడా వెనక్కి నెట్టారు. అలా అలా కాస్త కాస్త గొడవ పెద్దదైంది. భారత్ సైనికులు టెంట్స్ లను పీకేయడం మొదలు పెట్టారు. దాంతో చైనా సైనికులు వారు తెచ్చిన ఐరన్ రాడ్స్ తో ఇంకా రాళ్లతో మన వాళ్ళపై దాడి చేయడం మొదలు పెట్టారు. కానీ భారత సైనికుల వద్ద రాయలు తప్ప ఏమీ ఆయుధాలు లేవు. కానీ మన దేశపు సైనికులు కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. గొడవ జూన్ 15 మధ్యాహ్నం స్టార్ట్ అయింది, 11 గంటల వరకు గొడవ జరుగుతూనే ఉంది.
అలా అర్ధరాత్రికి ముగిసింది. ఈ గొడవకు రిజల్ట్ ఏంటంటే మన దేశపు సైనికులు చైనా వారు వేసిన టెంట్లను కాల్చి బూడిద తీశారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశపు సైనికులు 20 మంది వరకు అమరులయ్యారు. అందులో మన తెలుగువాడి ముద్దుబిడ్డ కొరణ సంతోష్ బాబు కూడా ఒకరు. చైనా వాళ్ళు ఎంత మంది చనిపోయారో క్లారిటీ లేదు, కానీ న్యూస్ లో 45 మంది వరకు చనిపోయారని చెప్పారు. అసలు చైనా ఎందుకని వీటిని చెప్పట్లేదంటే చైనాది కమ్యూనిజం కంట్రీ కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తే న్యూస్ లో ఇంకా ఆర్టికల్స్ లో అదే ఉంటుంది. కానీ మన దేశం అలా కాదు, మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు ప్రభుత్వం చెప్పక ముందే తెలుస్తాయి. అందుకే చైనా 1962లో ఇండియాకి చైనాకి మధ్య జరిగిన యుద్ధంలో ఎంతమంది చనిపోయారు అనే కౌంట్ గురించి 1994లో బయట పెట్టింది. గల్వాన్ లోయ దగ్గర జరిగిన సంఘటన కొంచెం సీరియస్ దే, ఎందుకంటే ఇదే సంఘటన ప్యాంగాంగ్ లేక్ లోనో లేకపోతే హాట్ స్ప్రింగ్స్ లోనో జరుగుంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అక్కడ డిస్ప్యూట్ టెరిటరీస్ ఉన్నాయి కాబట్టి. కానీ గల్వాన్ వ్యాలీ దగ్గర ఏకంగా బోర్డరే ఉంది, యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉంది. వీటిని దాటుకుని మరి చైనా వాళ్ళు టెంట్ వేసి ఘర్షణను మొదలు పెట్టారు. ఇంతకీ చైనా ఇలా గల్వాన్ వ్యాలీ దగ్గరికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గల్వాన్ వ్యాలీ దగ్గర ఒక మెయిన్ రోడ్ ఇండియాది ఉంది. ఈ రోడ్డుపై మన సైనికులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, అంటే యుద్ధాలు ఇక్కడే జరుగుతుంటాయి. ఆ రోడ్డు పక్కనే పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. ఒకవేళ చైనా కనుక గల్వాన్ వ్యాలీని ఆక్రమించుకుంటే అప్పుడు అక్కడున్న మౌంటైన్స్ పై నుంచి రోడ్డుపైకి ఈజీగా యుద్ధం చేసి గెలవచ్చని చైనా ఉద్దేశం. కాబట్టి చైనా ముఖ్యంగా గల్వాన్ వ్యాలీనే ఫోకస్ పెట్టింది. ప్యాంగాంగ్ లేక్ ఇంకా హాట్ స్ప్రింగ్స్ వంటి దగ్గర చైనా ఇలానే చేస్తుంది. ఇలా చేయడానికి గల కారణం మన దేశపు మిలిటరీ గల్వాన్ వ్యాలీ నుంచి ఫోకస్ తప్పిద్దామని. చైనా ఎప్పటికీ మన దేశంలో ఉన్న ఆ ప్రదేశాన్ని ఎప్పటికీ ఆక్రమించలేదు, ఎందుకంటే ఒకప్పట్లాగా ఇప్పుడు భారత్ లేదు. భారత్ బోర్డర్స్ లో ఉన్న ప్రతి ఇంచు స్థలాన్ని ఎప్పటికప్పుడు భారత్ పరిశీలిస్తూనే ఉంటుంది, ఎంతో స్పష్టతగా దృఢంగా ఉంటుంది. ఎప్పటికైనా విజయం మందే, ఇది చాలా సంవత్సరాలుగా ప్రూవ్ అవుతూ వస్తుంది. మంది డెమోక్రటిక్ కంట్రీ అయినా ప్రస్తుతం ప్రభుత్వం బోర్డర్స్ దగ్గర జరిగే సంఘటనలను మనకి స్పష్టంగా చెప్పట్లేదు, ఎందుకంటే దానికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, రాబోయే కాలంలో మన భారత్ వేసే ప్లాన్స్ వంటివి చైనాకి తెలియకుండా ఉండాలని, కాకపోతే అవి పెద్దగా అవసరం లేకపోయి ఉండొచ్చు. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ చరణ్ విష్ణు సైనింగ్ ఆఫ్.